రాజధాని ప్రాంతంలో పేద ప్రజలు ఉండకూడదన్న సీఎం చంద్రబాబు ఆలోచన ఏమాత్రం సరికాదన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున పేదల కోసం వయసు జగన్ ఇచ్చిన పట్టాలను రద్దు చేయటం సబబు కాదన్నారు రాష్ట్రంలో దాడులు పెట్రేగిపోతున్నా చంద్రబాబు పట్టించుకోవటం లేదని కూటమి సర్కారు అరాచకాలపై వైఎస్ఆర్సీపీ పోరాటం సాగిస్తుందని తేల్చి చెప్పారు నాగార్జున రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా ప్రాంతంలో కూడా ఆలోచన పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను తీసుకోవటం ఏంటి అసలు రాజధాని ప్రాంతంలో అసలు ఎవరు ఉంటారో ఒకసారి చెప్పమనండి వారిని పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళని తీసుకోవటం వాళ్ళ వాళ్ళని రానియకుండా చేయాలనే నెపాన్ని మేము తప్పు ఉన్నాం అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఎక్కడైనా నివాసం ఉండటానికి అవకాశం ఉంది ఆ కోణంలోనే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు దాన్ని క్యాన్సిల్ చేస్తే ఎట్లాగండి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి తేడా రెండు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ప్రజానీకం గమనిస్తున్నారు చెప్పిన మాట ఇచ్చిన వాగ్దానం ఎంతవరకు నిర్వర్తిస్తున్నారో ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో ఏ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో ప్రజలు అర్థం చేసుకుంటారు ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత విలయతాండం చేస్తూ ఉన్నా హింసలు పెటరేగుతూ ఉన్నా దాడులు అఘాయిత్యాలు అమానుషాలు జరుగుతూ ఉన్నా పేదవారి కోసం ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసమే నిలబడే ముఖ్యమంత్రిగా ఒకప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కించ తగ్గి అయ్యో ఇది జరగకూడదే జరిగిందే ఎందుకు జరుగుతూ ఉంది దీన్ని అరికట్టాలి అధికారులకు చెప్పాలి లేకపోతే దాడులు చేసే వాళ్ళకి చెప్పాలని ఆలోచన కించుత్ కూడా వాళ్ళ దగ్గర లేదు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎంటుబోడి ఇన్సిడెంట్ జరిగినా మేము ఉన్నామని చెప్పేసి ఆ ప్రజలకు అండగా ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉంది